హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాత్విక్. మీరు చూస్తున్నారు టెక్నోస్పార్క్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను ఎటువంటి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినా మీ మెయిల్లో పొందొచ్చు ఫ్రెండ్స్. అలానే పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తూ మీ మొబైల్లో నా వీడియోస్ సంబంధించిన నోటిఫికేషన్ పొందండి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అయితే మనం కేవలం మన వాట్సాప్ యూజ్ చేసి ఎటువంటి ట్రైన్కి సంబంధించిన స్టేటస్నైనా ఏ విధంగా కనుక్కోవాలో చెప్తాను. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనకి ట్రైన్కి సంబంధించిన స్టేటస్ అంటూ చాలా అప్లికేషన్స్ అయితే మనకి ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. సో రైలు యాత్రి అని చాలా అప్లికేషన్స్ అయితే మనకు ఉంటాయి. సో అప్లికేషన్స్ ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకొని మనం చెక్ చేస్తుంటాం మన ట్రైన్కి సంబంధించిన స్టేటస్. సో మన ట్రైన్ లేట్ అయిందా, లేకపోతే ఎంత టైంలో రీచ్ అవుద్ది మనం ఉన్న డెస్టినేషన్కి. సో ఇటువంటివన్నీ చెక్ చేయడానికి మనకి వేరేగా అప్లికేషన్స్ అంటూ ఇన్స్టాల్ చేస్తుంటాం ప్లేస్టోర్లో. సో ప్లేస్టోర్లో కూడా మనకి హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే దొరుకుతూ ఉంటాయి దీనికోసం. బట్ నేను ఇవాళ అయితే ఒక నెంబర్ సేవ్ చేసుకొని జస్ట్ మీరు వాట్సాప్లో ఆ ట్రైన్ నెంబర్ మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వితిన్ 2 to 3 seconds మీకు మీ సంబంధించిన ట్రైన్ ఏ నెంబర్ ట్రైన్ ఐ మీన్ ఏ ట్రైన్ నెంబర్ అయితే మీరు సెట్ చేశారో, మీకు ఏ ట్రైన్ నెంబర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కావాలో వితిన్ 2 to 3 seconds అయితే మీకు అయితే లభిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, దానికోసం మీరేం చేయాలంటే మీ మొబైల్లో కాంటాక్ట్ నెంబర్ అయితే సేవ్ చేసుకోవాలి. సో వీడియో ఎండింగ్లో అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే నేను రివీల్ చేస్తాను. సో ఇప్పుడు అది ఎలా వర్క్ అవుద్దో ఒకసారి చూద్దాం. నేనైతే ముందే ట్రైన్ స్టేటస్ అనే పేరుతో అయితే సేవ్ చేశాను. మీరు ఏ పేరుతోనైనా సేవ్ చేసుకోవచ్చు, అందులో అయితే మనకి ఎటువంటి అభ్యంతరం లేదు. సో మీరు డాట్ పెట్టినా ఏదో ఒక నేమ్తో అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు ఆ కాంటాక్ట్ని. ఇప్పుడైతే నేను అది వాట్సాప్లో నేను సేవ్ చేసిన నెంబర్ అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నేనైతే చాలాసార్లు యూజ్ చేశాను దీన్ని ముందు ఇంతకుముందే వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ టైం కుదరక నేనైతే వీడియో చేయలేకపోయాను. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రైన్ స్టేటస్ అనే పేరుతో నేనైతే ఒక కాంటాక్ట్ని అయితే సేవ్ చేశాను. ఇదైతే మనకి మేక్ మై ట్రిప్, సో ఈ అప్లికేషన్ మనకి ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. సో వాళ్ళైతే ఇదైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఇటువంటి సర్వీస్ని. వాట్సాప్లో మనం జస్ట్ నెంబర్ టైప్ చేయగానే మనకు వితిన్ సెకండ్స్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలానే దానికి సంబంధించిన స్టేటస్ అంతా వచ్చే విధంగా వీలైతే పెడుతున్నారు. దీనికైతే వాళ్ళు బాట్స్ యూస్ చేస్తారనమాట. సో ఇవి ఎలా పనిచేస్తాయి అవన్నీ నేను వేరేగా ఒక వీడియో చేస్తాను. సో ఏంటంటే మనం ట్రైన్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ముందు చెక్ చేసుకుంటుంది, వెంటనే ఆ బాట్ వచ్చేసరికి మనకి ఆ దాని డేటాబేస్ ఉంటుంది కదా, మేక్ మై ట్రిప్ అని చెప్పాను కదా. సో వెబ్సైట్కి సంబంధించిన డేటాబేస్ నుండి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మనకి ఈ విధంగా వెంటనే రిప్లై అనేది ఇస్తుంది. సో కావాలంటే మీరు ఇప్పుడు చూడొచ్చు, నేను కొన్ని చెక్ చేశాను కావాలంటే ఇప్పుడు లైవ్లో కూడా మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ట్రైన్ నేను చెక్ చేస్తున్నాను 12717. సో మీకు ఇది తెలిసి రత్నాచల్ ఎక్స్ప్రెస్ అని ఉంటుంది. సో ఇప్పుడైతే నేను దీన్ని సెండ్ చేస్తున్నాను. సో జస్ట్ నేను ట్రైన్ నెంబర్ సెండ్ చేశాను. సో మీరు చూసారు కదా, వెంటనే వితిన్ 2 to 3 seconds అయితే మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసింది. ఇక్కడ ట్రైన్ రన్నింగ్ లేట్ బై 45 minutes అని, నెక్స్ట్ స్టేషన్ ఏంటి లేదంటే ఎక్స్పెక్టెడ్ అరైవల్ అంత, నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ అప్డేటెడ్ ఎప్పుడైంది, ఎవ్రీథింగ్ అయితే మన క్లారిటీగా ఉంటుంది. కావాలంటే మళ్ళీ మీరు ఈ సైట్ ఓపెన్ చేసి కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. లేదంటే మీరు ఇంకా ప్లేస్టోర్లో చాలా అప్లికేషన్స్ దొరుకుతాయి కదా, అక్కడ నుండి కూడా మీరు సేమ్ ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో మీకు డౌట్ రావచ్చు కేవలం ఒకటే చూపిస్తున్నానని, కావాలంటే నేను ఇంకోటి కూడా చూపిస్తాను ఇప్పుడు చూడండి. సో ఇంకా చాలా వరకు ఉంటాయి మనకి 20812 మీకు ఏదైనా అనమాట. నేనైతే ఇప్పుడు ముందు టైప్ చేసి టైప్ చేస్తున్నాను, కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి. సో జస్ట్ మీరు ఆ కాంటాక్ట్ని అయితే మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మీరు జస్ట్ ఈ విధంగా మీ చాట్ ఓపెన్ చేయండి. చాట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే జస్ట్ ట్రైన్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన 3 to 5 seconds అయితే ఆ ట్రైన్కి సంబంధించిన స్టేటస్ అంతా మీ వాట్సాప్లో అయితే వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఆ నెంబర్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారని అనుకున్నాను. సో నెంబర్ ఏంటి ఇప్పుడు రివీల్ చేస్తాను చూడండి. సో ట్రైన్ స్టేటస్ మీద క్లిక్ చేసిన తర్వాత అయితే మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కొంత ఇస్తారు, వెరిఫైడ్ యాజ్ మేక్ మై ట్రిప్ అని. మొత్తానికైతే ఇది ఒక బాట్ వర్క్ చేస్తుంటుంది వెంటనే మనకి మెసేజెస్ అన్ని వెళ్ళడానికి. సో మొత్తానికైతే దానికి సంబంధించిన నెంబర్ కూడా మీరు ఎక్కడ నుండి సేవ్ చేసుకోవచ్చు, 7349389104. సో ఈ జస్ట్ నెంబర్, ఈ నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. వాట్సాప్ చాట్ ఓపెన్ చేయండి. మీరు ఏ ట్రైన్ సంబంధించిన స్టేటస్ కనుక్కోవాలనుకుంటున్నారు ఆ ట్రైన్ నెంబర్ అయితే మీరు ప్రొవైడ్ చేయండి. వెంటనే మీకు ఆ ట్రైన్కి సంబంధించిన డీటెయిల్స్ అంతా వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇండియాలో ఉన్న ఏ ట్రైన్కి సంబంధించిన నెంబర్ వచ్చినా మీకు ఎవ్రీథింగ్ వస్తుంది. అలానే ఫ్రెండ్స్, మీరు ఒకవేళ పిఎన్ఆర్ స్టేటస్ చెక్ చేసుకోవాలన్నా మీరు ఇక్కడ చూడొచ్చు, టు చెక్ యువర్ పిఎన్ఆర్ స్టేటస్ అని చెప్పి మనకి ఈ విధంగా అయితే మనం పెట్టుకోవాలన్నమాట. యాంగులర్ బ్రాకెట్స్లో పిఎన్ఆర్ నెంబర్ సెట్ చేసి ఎంటర్ చేసినట్టయితే మీకు వెంటనే మీ పిఎన్ఆర్ సంబంధించిన డీటెయిల్స్ కూడా వస్తుంది. సో ఇవంతా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నెంబర్ గుర్తుంది కదా, అలాగే నేను నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుండి కూడా మీ నెంబర్ని మీ డైరీలో అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మీకైతే వీడియోలో క్లారిటీగా మనం వాట్సాప్ యూస్ చేసి ఏ విధంగా ట్రైన్కి సంబంధించిన స్టేటస్ కనుక్కుంటామో చెప్పాను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో కూడా వీడియో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.